అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ లింగంపేట శ్రీనివాస్ సీనియర్ నాయకులు జిల్లా పట్టణ శాఖ కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశం మన నాయకుల ఆధ్వర్యంలో కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, దయచేసి అందరినీ అడిగి ముఖ్య ఉద్దేశం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ నగర ఎలక్షన్లో కూడా మనకు ఇంతకుముందు 35 వాడకట్టు ఉంటే వార్డు సెల్ వచ్చేస్తే ఇప్పుడు ఒకటి 45 తీర్చిదిద్దడం జరిగింది మున్సిపాలిటీ. అయితే ఆ 45 వార్డులో కూడా ఏ రిజర్వేషన్లు ఎవరు చెందుతారు, ఏ కార్యకర్త ఎక్కడి నుండి పోటీ చేస్తాడు, ఏ కార్యకర్త బలమైంద, అవన్నీ చర్చించుకోవడానికి ఈ యొక్క కమిటీగా మనం ఇప్పుడు కూర్చుండడం జరిగింది, మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఏ వాళ్ళలో కూడా ఎవరెవరైతే నేను పోటీ చేస్తానని చెప్పని వాళ్ళ బలబలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధిష్టానానికి పార్టీ గిట్ట మీరు చూపించినట్లయితే ఒక ఫైనలిస్ట్ తయారేసి మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎరుపు గుర్రాలకు పట్టం కట్టే విధంగా ఎవరైతే గెలిచే విధంగా ఉన్నారో స్వార్థం లేకుండా ఎవరి మీద కక్ష లేకుండా ఎవరైతే గెలుపు గుర్రాలుగా ఉన్నారో మనము ఇప్పటికే దాదాపు 45 వార్డులో నా దగ్గరికి 65 అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయి. 65 మంది పేర్లతోటి నాకు అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయి. ఆ ఎక్కువ వార్డు 2-3 కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అవన్నింటినీ కూడా మనం పెద్దలకు అప్పచెప్పినట్టయితే మళ్ళీ ఒక కమిటీగా ఏర్పడి ఎవరికి ఏం బలం ఉంది, ఏ సామాజిక వర్గం ఏముంది, ఎవరికి రిజర్వేషన్ ఉంది, మహిళా రిజర్వేషన్ ఎక్కడ ఉంది, చైర్మన్ స్థానాన్ని ఏ విధంగా మనం కైవసం చేసుకుంటాం, ఈసారి ఇంతకుముందు చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉందో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఎక్కడైతే విఫలమైంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మనం ఏ విధంగా లేవనెత్తినట్టయితే మనం ఇక్కడ ఎండవద్దు అని చెప్పని ఒకే ఒక అధ్యయంతో ఇవాళ మీటింగ్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇన్ని రోజులు కార్యకర్తలు మనం పనిచేసినాం, ఇప్పుడు కండు వేసుకొని ఈ తేదీ నుండి మనకు నామినేషన్ వచ్చినటువంటి ఏదైతే తేదీ ఉందో ఈ తేదీ నుండి మనం నాయకులుగా మనం బయటకు వెళ్ళవలసిన అవసరం ఇప్పుడు ముందుంది. మొన్న మనం చేసినాం ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లలో ఉన్నామో ఎంత మెజార్టీ వచ్చిందో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఇప్పటికి కూడా భయం పోలేదు. అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నారు. మన బలం ఎంతో మన శక్తి ఎంతో మనకు వాళ్ళకి ఎక్కువ తెలిసింది ఇప్పుడు. కాబట్టి ఈ ఎలక్షన్లలో వ్యక్తిగతంగా కూడా ఎవరెవరు వాడగట్టలో వారు నిల్చుండే విధంగా ఒకవేళ మన సహజంలోకి వచ్చినట్టయితే వాళ్ళకి సహకరించే విధంగా రిజర్వేషన్ వచ్చినట్టయితే వాళ్ళని ఖచ్చితంగా మనం బలపరిచి వాళ్ళని గెలిపించే విధంగా ఎట్టి గేలకు జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గంట 2 ఖాయమని దీనికి కావాల్సినటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో ఏ విధంగా అయితే మీకు ఉపయోగం ఉంటుందో ఆ విధంగా మనము నాయకులకు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా వీళ్ళందరినీ కూడా మనం నిమ్మల్నే ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, ఎక్కడెక్కడ నాయకులందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఎలక్షన్ టైంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక్కరం ఉన్నా ఇతర పార్టీలు 100 మంది కార్యకర్తలతో సమానంగా ఇప్పటి వరకు కూడా ఉన్నాం. అదేవిధంగా మనం ఎంపీ ఎలక్షన్లో సత్తా చాటిన చూపించినా కూడా 200 మంది కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల కాడ కూడా, 100 మంది ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల కాడ కూడా, మనల్ని కేవలం 4-5 బీజేపీ కార్యకర్తలు ఉన్నా ఆ వార్డులో కూడా మనకు మెజార్టీ వచ్చిన సందర్భం మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మనకు బలం ఉంది, మన మీద నమ్మకం ఉంది. కానీ మనం గెలుస్తామని నమ్మకం ఇచ్చినప్పుడు మనం నమ్ముతారు. మనం గెలుస్తామని చెప్పి నమ్మకం ఇచ్చినప్పుడు మనం నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు కేవలం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే టీఆర్ఎస్లో భయపడుతున్నారు. కాంగ్రెస్ పక్క పోయింది, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీకి మనమే ప్రత్యామ్నాయంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు భయపడుతుండో దీన్ని మనం అదే భయంలో ఉంచి ఈసారి 48 స్థానాల్లో మనం అందరి వాడగట్ల జిల్లా నాయకులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి నాయకుడు కూడా వాళ్ళ వాళ్ళ వాడగట్లో కూడా వారు లేదా వాళ్ళ అభ్యర్థి మొత్తం ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత వాళ్ళకుంది.
ఇంతకుముందు జీవితాల లోపల ఎన్ని స్థానాలు పోటీ చేసినాము, ఎన్ని గెలిచినా ఉన్నది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా 48 స్థానాలు పోటీ చేస్తాం, ఖచ్చితంగా మెజార్టీ గెలిచి మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా మన అభ్యర్థిగా ఉంటాడు, 100% మనమే సాధిస్తామని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు మా జిల్లా నాయకులు దీన్ని మీకు సూచనలు చేస్తారు. దాని ప్రకారం మనం కోరు ఈరోజు మరి రాష్ట్రం అంతటా కూడా సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. అనేక మంది ముఖ్యంగా యువత ఈ ఆన్లైన్ సభ్యత్వం ద్వారా సభ్యత్వం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మరి అతిపెద్ద పార్టీ. మాకు 12 కోట్ల సభ్యత్వం ఉంది. మరి చైనాలో 8 కోట్ల ఉన్నటువంటి సభ్యత్వాన్ని దాటి 12 కోట్ల సభ్యత్వం చేసినటువంటి ప్రపంచంలోని పెద్ద పార్టీ మాది. మరి ఈ రాష్ట్రంలో కూడా 18 లక్షల మెజార్టీ, 18 లక్షల సభ్యత్వం ఉంది. మరి దీనికి ఆ సభ్యత్వానికి అడిషనల్గా మరి 20 లక్షల సభ్యత్వం చేసే టార్గెట్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుండి మంచి స్పందన ఉంది, అందరు ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే సమయంలో మరి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ దూకుడుకు భయపడి హడావిడిగా ఎలక్షన్లు పెడుతున్నారు. మరి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇంత హడావిడి చేయడానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో తొందరపడి ఎన్నికలు పోవడం జరిగింది. మరి ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. మొత్తము జగిత్యాల పట్టణంలో నుండి 48 వార్డులో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని చోట్ల కూడా మాకు ప్రజల నుండి స్పందన ఉంది. ఇదొక మంచి అవకాశం, ఎందుకంటే గతంలో పార్టీలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలను తీర్చలేక మరి గతంలో ఉన్నటువంటి సమస్యలు వాగ్దానం చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యావార్ రోడ్డు సమస్య, మరి ఈ యావార్ రోడ్డు సమస్య ఇప్పుడు కాదు 15 సంవత్సరాలు నాంతా ఉంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సార్లు మొన్న ఎలక్షన్లో కూడా వాగ్దానం చేసి కూడా మరి ఇప్పటి వరకు దాన్ని చేయలేదు. టౌన్ హాలు ఏదైతే ఉపయోగం చేయకుండా, ఏదైతే ఉపయోగానికి దాన్ని పర్పస్ఫుల్గా ఉపయోగించకుండా కేవలం రెవెన్యూ కోసం చిన్న చిన్న వ్యాపారస్తులకు రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి 90లలో కట్టినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో మరి మార్కెట్లో ఈరోజు పందులు కుక్కలు వాటి ఆవాసంగా మారింది, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. మరి ఇవన్నీ కేవలము రాజకీయ నాయకులు రాజకీయమైన దృష్టితో ఈ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నందువల్ల సాధ్యం కాలేదు. మరి ఈరోజు పట్టణంలో అభివృద్ధి కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కావచ్చు, మరి కేంద్రం నుండి వస్తున్న నిధుల ఆధారం ఏదైతే 14th ఫైనాన్స్ ఇప్పుడు రాబోయే 15th ఫైనాన్స్ ద్వారా నిధులు వస్తూ ఉన్నాయి. మరి 14th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు తప్ప ఈ మన జగిత్యాల అసెంబ్లీలో ఉన్న గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఈ రాష్ట్రం నుండి రాలేదు. మేము ఈ విషయాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో స్పష్టంగా తెలియజేశాం. మరి ఈ పట్టణానికి కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కావచ్చు, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వచ్చిన నిధులు కావచ్చు, ప్లాంటేషన్ కింద వచ్చిన నిధులు కావచ్చు, వీటి ద్వారానే ఈ పట్టణంలో అభివృద్ధి జరుగుతుందే తప్ప ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదానికి రోడ్లకు కావచ్చు, ఎల్ఈడి బల్బులకు కావచ్చు, ప్రతిదానికి కూడా మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ప్రతిదానికి కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులే ఉపయోగించుకోవడం జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రం నుండి ఏమాత్రం కూడా ఇక్కడ నిధులు రాలేదు. కేవలం ప్రజాకర్షక పథకాల ద్వారా మాత్రమే ఓట్లు సాధించుకోవడం కోసం మాత్రమే మరి ఈరోజు
టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము దేశం మొత్తంలో కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. అందుకే మేము ప్రజలను కోరుతూ ఉన్నాం. ఈ పట్టణంలో, జగిత్యాల పట్టణంలో ఎన్నడూ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీ ఈ అసెంబ్లీకి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనేక అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలంటే ఆ పరిష్కరించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మీ జగిత్యాల, ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. కేంద్రం నుండి వస్తున్న నిధుల ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని, ఎందుకంటే పార్లమెంటు ఎంపీ గారు ఇక్కడ మనకు అరవింద్ గారు ఉన్నారు, మరి ప్రత్యేకమైన నిధులు కేటాయించి జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని సందర్భంగా అందరు కూడా వాగ్దానం చేస్తూ జై హింద్. ఎన్నికల సమరంలో దిగడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గం కూడా ఉన్న ప్రజలందరూ కూడా మేధావులు, యువకులు, మహిళలు, రైతులు అందరూ కలిసి అరవింద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అంతకుముందు అరవింద్ గారు గెలవకముందు కేసీఆర్ గారి స్పీచెస్ కానీ, కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలను కానీ అందరూ కూడా అవహేళన చేస్తూ, ఎకశకాలు చేస్తూ మాట్లాడేది. కానీ ఇవాళ సెట్ రైడ్ అయిపోయి బరాబరి లైన్లో మాట్లాడుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న జగిత్యాల, కొరుట్ల, నిజామాబాద్ ప్రజలందరూ కూడా కవితను ఓడించి, ఏదైతే అభివృద్ధి చేయని కవితను ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల నోరు మూసినట్టు అయింది. కేసీఆర్ యొక్క ఒక్క చెంపదెబ్బ కొడితే కళ్ళు ఎట్లా బైర్లు కమ్ముతాయో అట్లా కమ్మడం జరిగింది. ఇవాళ మనం చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల సందర్భంగా మేము అన్ని పార్టీలకు సంబంధించిన చాలామంది నాయకులు బీజేపీకి వస్తున్నారు. అట్లాగే మేము నిజాయితీ కలిగి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల ఒక విశ్వాసం ఉండి మేము పోటీ చేస్తామనే కొత్త వాళ్ళను కూడా మేము పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నాం. మంచి అభ్యర్థులను మేము నిలబెడతాం. ఎందుకంటే ఈ జగిత్యాల మున్సిపాలిటీ చూసినట్టుంటే దాదాపు ఎక్కువ కాలం కాంగ్రెస్ వాళ్ళ భయంలో మున్సిపాలిటీ నడుస్తూ వచ్చింది. కారణం మాత్రం పక్కా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల నిధులు పంపించినప్పటికీ కూడా ఆ నిధులన్నీ కూడా సక్రమంగా వినియోగించిన కారణం వల్ల జగిత్యాల పట్టణం మొత్తం కూడా ఒక మురికి దుర్గంధమైన సిటీగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిపిస్తే మేము అంటున్నాం ఏంటంటే, మన కేంద్రంలో ఉన్న మన నాయకులతో మాట్లాడి అమృత్ సిటీగా, ఎందుకంటే స్మార్ట్ సిటీకి ఇంకా అనుకూలమైన ఏది జనాభా లేదు కాబట్టి అమృత్ సిటీగా వచ్చేలాగా మన అరవింద్ గారితో రిప్రజెంటేషన్ చేయించి తప్పకుండా, అసలు ఈ జిల్లా అయినందుకు ఇప్పటికే దీని రూపురేఖలు మారిపోయి ఒక పట్టణ వాతావరణం, పట్టణ స్థాయి దీనికి రావాల్సి ఉండే. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది పూర్తిగా వెనుకబడిపోయింది. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీజేపీకి అవకాశం ఇస్తే పక్కన ఉన్న కరీంనగర్ చూడండి. కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు, విద్యాసాగర్ రావు ఎంపీ ఉన్నప్పుడు దాన్ని స్మార్ట్ సిటీగా చేస్తే ఇవాళ అత్యధికమైన నిధులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి అభివృద్ధి ఇక్కడ జగిత్యాల కావాలంటే ఖచ్చితంగా బీజేపీ మీరు ఓటేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మన సభ్యత్వ కార్యక్రమం కూడా నడుస్తుంది. సభ్యత్వ కార్యక్రమంలో మీరందరూ పోటీ చేసే అభ్యర్థులందరూ నేను అభ్యర్థిస్తున్నా, ప్రతి వార్డులో 400 సభ్యత్వం మీరు చేసి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధ్యక్షుడికి అప్పచెప్పండి. మీరు ఎలక్షన్లో ఎలా గెలవారో మేము చూస్తాం. అన్ని రకాల దానికి సంబంధించిన మేము చూస్తాం. తప్పకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ రోజు నుంచే మీరు మీ వార్డులలో 400 సభ్యత్వం, దాదాపు 1800, 1700, 2000 వరకు ఓటర్స్ ఉన్నారు కాబట్టి కనీసం అందులో మనం 25% మనం సభ్యత్వం చేసుకుంటే మన విజయ అవకాశాలు చాలా ముందుకు వస్తుంది. కాబట్టి ఈ జగిత్యాల విషయంలో మీరందరూ కూడా బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది నేను ఇంతకుముందే నేను కోర్టు బదిలీ వస్తుంటే కోర్టులో ఉన్న అడ్వకేట్స్ చెప్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ను బీజేపీకి మాత్రమే పోటీ ఉంటుంది.
కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేయని చెప్పి మా మేమందరం కూడా బీజేపీకి మేము ఉంటామని చెప్పి చాలామంది అడ్వకేట్ మిత్రుడు చెప్పడం జరిగింది. ఇక్కడున్న మిగత పార్టీల నాయకులు కూడా చూసినట్టుంటే వాళ్ళందరూ కూడా చాలామంది పార్టీలో చేయడానికి ఇవాళ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే రాజేష్ గౌడ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అట్లాంటి మంచి వ్యక్తుల్ని మేము భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. వారి ద్వారా ఇవాళ ఒకటి మన పార్టీలో కార్యకర్తలందరూ కూడా మనం అభ్యర్థుల గెలుపు కొరకు మనం ప్రయత్నం చేయాలి. అభ్యర్థుల గెలుపు కొరకు మన వాళ్ళందరూ కూడా పోటీ చేసే స్థాయి కథ ఉంటే తప్పకుండా మన వాళ్ళని పోటీ చేస్తారు. స్థాయి లేకపోతే మనమే అక్కడ ఒక అభ్యర్థిని మంచి అభ్యర్థిని చూపించి గెలిపించి పార్టీకి ఇవ్వాలని చెప్పి నేను మీ కార్యకర్తలను కూడా చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ విజయం అనేది ఇక్కడ ఒకసారి మనం విజయం సాధిస్తే కేంద్రం ద్వారా నిధులు వచ్చే నిధులన్నీ కూడా పైసా కూడా కరెక్ట్గా ఖర్చు చేసి ఈ జైత్యాల్ మున్సిపాలిటీని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా 18 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఉన్న అవన్నీ కూడా బ్రహ్మాండంగా మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఇండ్ల కొరకు కేసీఆర్ ప్రభుత్వానికి 2.5 లక్షల ఇళ్లకు సంబంధించిన డబ్బులు ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు పంపిస్తే అవన్నీ కూడా మిస్యూజ్ చేసి అవన్నీ కూడా ఎక్కడ ఇల్లు కట్టకుండా ఇవాళ కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు 100 వాగ్దానాలు చేయడం జరిగింది. 100 వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానమైనా ఈ జగిత్యాల పట్టణంలో నెరవేర్చిందని చెప్పి మనం ప్రతి వార్డులో అడగవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ జగిత్యాల పట్టణంలో ఎవరికి ఉద్యోగం రాలే, ఎవరికి డబ్బులు పెట్టడం ఇంతవరకు రాలే. వాళ్ళు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఏదైతే నాటేషన్ చేసిన దాంట్లో ఏదైతే ఇండ్ల కొరకు ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ కొత్తగా అక్కడే డబుల్ బెడ్రూమ్ ఉండాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఇది ఎట్లా ఉందంటే పాత సీసాలో కొత్త సారా పోసి మళ్ళీ ఏదో చూపించే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇవాళ నేను మేము అందుకొరకు అంటున్నాం, తప్పకుండా బీజేపీని గెలిపిస్తే ఒక నీతివంతమైన పాలన జగిత్యాలకు వస్తుంది. గతంలో చూసాం మెట్పల్లిలో అక్కడున్న ఏదైతే పర్సంటేజ్ పంచుకోవడానికి కొరకు వాళ్ళందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ నడుస్తున్న తరుణంలో వాళ్ళు కొట్టుకొని పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది. అట్లాగే కోర్టులలో కూడా ఇక్కడ కూడా వచ్చిన డబ్బుల్ని పంచుకోవడానికి కొరకు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని కాంక్షించే ప్రజలకు, ముఖ్యంగా యువకులకు, మేధావులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మేము పార్టీలో చేర్పించుకుంటున్నాం. వాళ్ళ అభ్యున్నతి కొరకు ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనే మాకు సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎట్లాగైతే అరవింద్ గారి దాంట్లో ఒక బ్రహ్మాండమైన వేవ్ వచ్చింది, వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఆలోచించారు. ప్రజలందరూ ఆలోచించడం వల్ల ఇవాళ అరవింద్ గారు గెలవడం జరిగింది. అరవింద్ గారు కూడా మన ఎంపీ గారు కూడా జగిత్యాల కానీ 5 మున్సిపాలిటీ ఉన్నాయి మన జిల్లాలో, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, రాయకల్, దళపూరి. ఈ 5 మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరేయడం కొరకు అరవింద్ గారు కూడా ఖచ్చితంగా వార్డు తిరిగి గెలిపించడానికి వారు సమయం ఇస్తామన్నారు. కాబట్టి తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు నుంచే మొట్టమొదటి మనకు ఎన్నికలు ఇంకా రిజర్వేషన్లు కావడానికి వరకు ఇంకా 4-5 రోజులు ఉంది. కాబట్టి ఒక 5 రోజుల్లో బీజేపీ సభ్యత్వం ముగించుకొని రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మనందరం కూడా ఎక్కడ పోటీ చేసి అక్కడ వార్డులలో మీరు బాగా పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా విజయం దిశలో మళ్ళీ, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఒక మెంబర్షిప్ తర్వాత వార్డులలో పోటీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మధ్యలో మనం కలుద్దాం. మనం విజయం సాధించే వరకు కూడా మీరందరూ ఈ నెల 15 రోజులు తప్పకుండా సమయం ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. అట్లాగే జగిత్యాల ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ పాలన వస్తే ఒక్కసారి ఎట్లా ఉంటుందో చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ టీడీపీ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు, టీఆర్ఎస్ పాలన చూశారు, ఎక్కడ వేసిన గుంగలి అక్కడే ఉంది. తప్పకుండా బీజేపీని ఒక నీతివంతమైన నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న పార్టీని మీరు ఇక్కడ గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి దిశలో జయించాలని మేము అందరం తీసుకెళ్తామని చెప్పి చెప్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పరిపాలన పట్ల ఆకర్షితులై మరి వారు అందిస్తున్నటువంటి పాలన అంత్యోదయ సిద్ధాంతం కోసం వారు పనిచేస్తున్నటువంటి తపన, ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేయాలని సంకల్పంతో వారు పనిచేస్తూ ఉన్నారు. మరి దేశ భద్రత విషయం కోసం వారు దేశ విదేశాలతో పెట్టుకున్నటువంటి సంబంధాలు మనందరం తెలుసు. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఈ మధ్య ఆకర్షితులై అనేక మంది పార్టీలోకి రావడం జరుగుతుంది. మరి ఈరోజు
మరి ఉడాల రాజేశం గౌడ్ గారు ఏదైతే వారు ప్రముఖ వ్యాపారవేత్త, వారు పార్టీలకు రావడం కోసం సిద్ధంగా ఉన్నారు. మొన్న పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని మరి వ్యవస్థాపక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. వారు రాబోయే ఆదివారం, ఏదైతే ఎల్లుండి వచ్చే ఆదివారం నాడు మన ఎంపీ గారు అరవింద్ గారి చేతుల మీదుగా వారు పార్టీలోకి చేరబోతున్నారు. ముఖ్యంగా